AP జన్కోను అదాని జన్కోగా మార్చేందుకు వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. థర్మల్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేసి నష్టాల ఊబిలోకి నెడుతోందని ఆరోపించారు. ఏప్రిల్లో 382 మిలియన్ యూనిట్లు కూడా విద్యుత్ సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ 18, కర్ణాటక 18, కేరళ 12, తమిళనాడు 67, పాండిచ్చేరి 1 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొరత మాత్రమే ఉంటే ఏపీలో అది 382 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ల నుంచి గత 3 నెలల కాలంలో అత్యధిక ధరలకు విద్యుత్ను కొనుగోలు చేయడం వలన 1037 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరితో చాలా రోజుల తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆయన గారు ఏం సెలవు ఇచ్చారంటే, మనం చాలా అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నాం, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, అసలు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు అసలు ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు. ఈసారి మనకి 175కి 175 స్థానాలు మనకు వచ్చి తీరాల్సిందే, మనం గెలిచి తీరాల్సిందే, చాలా అద్భుతంగా పరిపాలన చేస్తా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ మోహన్ రెడ్డి గారు ఆ సమావేశంలో సెలవు ఇచ్చారు. ఆయన మాటలు విన్న తర్వాత పాపం ఆ సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకే నమ్మశక్యంగా అనిపించలా. పాపం ధైర్యం చేసి కొంతమంది, అన్నా జగన్ అన్నా మీరు చెప్తున్నది ఏమో గాని వాస్తవ పరిస్థితులు ఆ రకంగా లేవేమో అనిపిస్తోంది, మాకు అసలు మీరిచ్చినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గడప గడపకి ప్రభుత్వం, అదేలేండి ముందు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు, తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ వ్యతిరేకత చూసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని పేరు మార్చారు. ఈ గడప గడపకి కార్యక్రమంలో మేము ఇళ్లకు వెళ్తుంటే వాళ్ళు వేసేటటువంటి ప్రశ్నలు, ప్రజలు వేసేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నాం, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకి మా దగ్గర సమాధానాలు లేకుండా పోయాయి, అనేక రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు అని కొన్ని అంశాలు కొంతమంది ఎమ్మెల్యేలు లేవనెత్తారు. దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతిరోజు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పీడిస్తున్నటువంటి సమస్య విద్యుత్ సమస్య. విద్యుత్ కోతలు, పూర్తిగా అంధకారంలోకి వెళుతున్నటువంటి రాష్ట్రం. పరిశ్రమలకేమో ఒక పక్కన పవర్ హాలిడే, గృహాలకేమో విపరీతమైనటువంటి విద్యుత్ కోతలు, అదేవిధంగా ఇంకో పక్కన తీవ్రమైనటువంటి భారాలు, విద్యుత్ భారాలు, విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో విపరీతమైనటువంటి బాధుడి కార్యక్రమం. కాబట్టి ఒక పక్కనేమో ఛార్జీలు భరించలేక, ఇంకొక పక్కనేమో విద్యుత్ సరిగ్గా లేకపోవటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నామని చెప్పి ఆ సమావేశంలో ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారు ఈ విధంగా అన్నారు. అన్నా విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి, బోర్లు వేయించుకుంటామంటే విద్యుత్ శాఖ వాళ్ళు మెటీరియల్ సకాలంలో ఇవ్వడం లేదని రైతులు చెప్తున్నారు, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరూ